తర్వాత మనం ఉత్వ సంధి గురించి తెలుసుకుందాం కింది వాక్యాలను చదవండి గీత గీసిన పదాలను పరిశీలించి విడదీసి రాయండి కింది వాక్యాలను చదువుదాం భద్రాచల రాముడతడు వాక్యం వినాయక చవితికి సెలవిచ్చారు తర్వాత వాక్యం బడి గంటలు మ్రోగుచున్నవి తర్వాత వాక్యం మనిషికి కొంచెమైన ధర్మగుణం ఉండాలి తర్వాత వాక్యం గంగి గోవు పాలు పద్యభావమేమి తర్వాత వాక్యం ప్రజలందరూ కరోనాకు భయపడుతున్నారు ఇవి మనకిచ్చిన వాక్యాలు ఇప్పుడు మనం సంధి రూపం విడదీసిన రూపాన్ని రాద్దాం ఉదాహరణ రాముడతడు దీన్ని విడదీస్తే రాముడు ప్లస్ అతడు రాముడతడు తర్వాత పదం మ్రోగుచున్నవి మ్రోగుచు ప్లస్ ఉన్నవి మ్రోగుచున్నవి తర్వాత పదం కొంచమైన దీన్ని విడదీస్తే కొంచెము ప్లస్ అయినా కొంచెమైనా తర్వాత పదం భావమేమి దీనిని భావము ప్లస్ ఏమి భావమేమి అవుతుంది తర్వాత పదం ప్రజలందరూ దీనిని ప్రజలు ప్లస్ అందరూ ఈ విధంగా ఈ పదాలను విడదీయాలి పై ఉదాహరణలు గమనించినప్పుడు పూర్వస్వరంగా కనుక దీనిని ఉత్వ సంధి అని చెప్పవచ్చు తర్వాత ఈ పాఠంలో ఉన్న ఉకార సంధి పదాలను గుర్తించి విడదీసి రాయండి ఉదాహరణ దీనిని నగరము ప్లస్ అంత ఈ విధంగా విడదీసి రాయాలి మనం పాఠంలో ఉన్న మరికొన్ని ఉకారసంధి పదాలను గుర్తించి రాద్దాం అవి మొదటిది కలవాడని దీన్ని విడదీస్తే కలవాడు ప్లస్ అని తర్వాత పదం ఎవరైనా ఎవరు ప్లస్ అయినా ఎవరైనా తర్వాత రాజైనా రాజు ప్లస్ అయినా రాజైనా తర్వాత పదం పనికి రాదని ప్లస్ అని పనికి రాదని తర్వాత పదం ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షము ప్లస్ అయ్యాడు ప్రత్యక్షమయ్యాడు అంటే మనం సంధి పదాన్ని విడదీసినప్పుడు పూర్వస్వరంగా ఊ వస్తోంది పూర్వస్వరం అంటే పూర్వపదంలో ఉన్న చిట్ట చివరి అక్షరంలో ఉన్నటువంటి అచ్చు పరపదంలో ఉన్న అచ్చుతో కలిసినప్పుడు పరస్వరమే ఏకాదేశంగా వస్తోంది ఇది ఉత్వసంధి